హాయ్ అండి, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. నేను సంతోష్ కుమార్, డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో స్వాగతం. మరి ఇందులో మొదటగా నిన్న ఇచ్చినటువంటి క్లాస్లో అడిగినటువంటి క్వశ్చన్స్కి సంబంధించి వాటికి ఆన్సర్స్ మొదటగా చూసుకొని తర్వాత ఈరోజు క్లాస్లోకి వెళ్దామండి. మరి మొదటగా మనం చూసినట్టయితే దీంట్లో క్వశ్చన్స్ క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ను గుర్తించము. దాంట్లో ఒకటే ఒక క్వశ్చన్లో, ఏ తూర్పు నౌకాదళం అధిపతిగా వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ 2021 మార్చి 1న బాధ్యతలు చేపట్టారు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే అండి. నెక్స్ట్ తర్వాత చూసినట్టయితే బి, తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రం ముంబై. ఇది రాంగ్ స్టేట్మెంట్, ముంబై అనేది రాంగ్ స్టేట్మెంట్. సి, అతుల్ కుమార్ జైన్ నుంచి అజేంద్ర బహదూర్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు అతుల్ కుమార్ జైన్ ఉండగా ఈ యొక్క తూర్పు నౌకాదళం అధిపతిగా ఆయన స్థానంలో ఇప్పుడు అజేంద్ర బహదూర్ సింగ్ నియమితులు కావడం జరిగింది. కాబట్టి సి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. దీంట్లో బి ఒకటి రాంగ్ స్టేట్మెంట్. మరి ఈ తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అని మనం చూసినట్టయితే వైజాగ్ అనేది తూర్పు నౌకాదళం యొక్క హెడ్ క్వార్టర్. కాబట్టి ఆన్సర్ మనము మూడును ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే ఇది కూడా సరైన స్టేట్మెంట్ గుర్తించండి. సెకండ్ క్వశ్చన్ లో చూసినట్టయితే 2021 వేసవిలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ బి, భారత వాతావరణ విభాగం ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. బి కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ సి, భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర. సి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి ఆన్సరు నాలుగు, ఆప్షన్ నాలుగు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి స్థానిక కోర్టు అవినీతి కేసులో 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. దీనికి సంబంధించి సరైన స్టేట్మెంట్ గుర్తించాము. ఏ, సర్కోజీ 2007-12 కాలంలో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఏ కరెక్ట్ స్టేట్మెంట్. బి, ఫ్రాన్స్ ప్రస్తుత అధ్యక్షుడు నరుహిటో. ఇది రాంగ్ స్టేట్మెంట్ బి అనేది. మరి ఫ్రాన్స్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మక్రాన్. నెక్స్ట్ సి, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. ఇది సి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి ఆన్సర్ మనం మూడును గుర్తించాల్సి ఉంటుంది, ఏ అండ్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫోర్త్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంకు సహకారంతో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఆంధ్ర అభ్యసన పరివర్తన ప్రాజెక్టు చేపట్టింది. ఈ అంశానికి సంబంధించి సరైన స్టేట్మెంట్ గుర్తించుము. ఏ, ఈ ప్రాజెక్టు 2 సంవత్సరాల పాటు అమలు చేయనున్నారు. ఈ ఏ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి, ఎందుకంటే ఈ ప్రాజెక్టును 5 సంవత్సరాల పాటు అమలు చేయనున్నారు. నెక్స్ట్ బి, ప్రాథమిక విద్యలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపు ఈ ప్రాజెక్టు లక్ష్యం. బి కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. సి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ డి, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అన్షులా ఖాన్. ఇది డి కూడా రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే ఈ ప్రపంచ బ్యాంకు యొక్క అధ్యక్షుడు మనం చూసినట్టయితే డేవిడ్ మల్పాస్. మరి అన్షులా ఖాన్ తో ప్రపంచ బ్యాంకు యొక్క ఎండి మరియు సిఇఓ. మరి దీంట్లో మనం చూసినట్లయితే ఈ యొక్క ఏ డి ఈ రెండు రాంగ్ స్టేట్మెంట్లు, బిసి అనేవి కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి ఆప్షన్ రెండు అనేది ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత చూస్తే ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. మరి 2021 హరన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ జాబితాకు సంబంధించి దాంట్లో వాళ్ళ యొక్క ర్యాంకులు ఆ వ్యక్తుల గురించి మనం చూసినట్లయితే ఫస్ట్ ర్యాంకు ఎవరికి వచ్చిందని కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ ర్యాంక్ అనేది ఎలన్ మస్క్ కు, ఫస్ట్ ర్యాంక్ లో ఎలన్ మస్క్ టెస్లా కంపెనీ సిఇఓ నిలవడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మరి సెకండ్ ర్యాంక్ అనేది అమెజాన్ సిఇఓ అయినటువంటి జెఫ్ బెజోస్ సెకండ్ ర్యాంక్ లో నిలవడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ ర్యాంక్ మరి మన ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అయినటువంటి రిలయన్స్ ముఖేష్ అంబానీ 8th ర్యాంక్ లో నిలవడం జరిగింది. సారీ, 5th ర్యాంకు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు అయినటువంటి మార్క్ జుకర్బర్గ్ 5th ర్యాంక్ లో నిలవడం జరిగింది. మరి దీంట్లో కనుక చూసినట్టు A3, B1, C4, D2. కాబట్టి ఆన్సర్ రెండును మనం గుర్తించాల్సి ఉంటుంది. దీంట్లో కనుక చూసినట్టయితే మనము ఈ యొక్క జాబితాకు సంబంధించి చూసినట్టయితే ఫస్ట్ ర్యాంకు ఎలన్ మస్క్, సెకండ్ ర్యాంకు జెఫ్ బెజోస్, 3rd ర్యాంకు బెర్నార్డ్ అర్నాల్డ్, 4th ర్యాంకు బిల్ గేట్స్, 5th ర్యాంకు మార్క్ జుకర్బర్గ్, 8th ర్యాంకు ముఖేష్ అంబానీ. తర్వాత 2021 ఫిబ్రవరి 28న పిఎస్ఎల్వి C-51 ద్వారా అంతరిక్షంలోకి పంపబడిన అమెజానియా ఉపగ్రహం ఏ దేశానికి చెందినది? బ్రెజిల్.
పిఎస్ఎల్వి C-51ను ఎప్పుడు ప్రయోగించారు? 2021 మార్చి 28 ఇంటర్నేషనల్ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1930 వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే ఎప్పుడు నిర్వహిస్తారు? మార్చి 1 వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? 1990 జీరో డిస్క్రిమినేషన్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? మార్చి 1 సివి రామన్ నోబెల్ బహుమతి ఎప్పుడు గెలుచుకున్నారు? 1930 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేదిక ఆతిథ్య నగరం ఏది? లాస్ ఏంజల్స్ మరియు న్యూయార్క్. కాబట్టి ఆన్సర్ 4th మనం గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2021 నిర్వహించిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక ఎన్నవది? 78వది 78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకను ఎప్పుడు నిర్వహించారు? 2021 ఫిబ్రవరి 28 నెక్స్ట్ మార్చి 3కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వాటి ఆన్సర్ కనుక మనం చూసినట్లయితే లోక్సభ రాజ్యసభ టీవీలను విలీనం చేశారు. దీనికి సంబంధించి క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ గుర్తించము. ఏ లోక్సభ రాజ్యసభ టీవీలను విలీనం చేసి సంసద్గా నామకరణం చేశారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ మనం నిన్న చెప్పుకున్నాం కండి. నెక్స్ట్ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు స్వరాష్ట్రం తెలంగాణ. ఇది రాంగ్ స్టేట్మెంట్. వెంకయ్య నాయుడు స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ సి లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా కోటబుండి ఎంపీ. రాజస్థాన్ లో ఉన్నటువంటి కోటబుండి ఎంపీ. ఇది సి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. దీంట్లో బి ఒకటి రాంగ్ స్టేట్మెంట్, ఏసీ అనేటివి రెండు రైట్ స్టేట్మెంట్ కాబట్టి ఆన్సర్ గా మనం 3 గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే 22వ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2021 ఆతిథ్య నగరం ఏది? పంచకుల. నెక్స్ట్ కోవాక్స్ ద్వారా ఉచిత కోవిడ్-19 వ్యాక్సిన్ పొందిన మొదటి దేశం ఏది? ఘనా. భారత పురావస్తు సర్వే ఏ రాష్ట్రంలో బౌద్ధాశ్రమాన్ని కనుగొంది? జార్ఖండ్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క రీజనల్ ఆఫీసును ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? చెన్నై. 16వ ఫిక్కీ ఉన్నత విద్యా సదస్సు 2021 థీమ్ ఏమిటి? హయ్యర్ ఎడ్యుకేషన్ ఎటు 2030 రైజ్. నెక్స్ట్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు హోదా పొందిన మొదటి పొందిన పేమెంట్స్ బ్యాంక్ ఏది? ఫినో పేమెంట్స్ బ్యాంక్. ఆసియాలో అతిపెద్ద పశువుల ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? తమిళనాడు. ఈబీసీ నేస్తం పథకాన్ని ఏ రాష్ట్రం ఆమోదించింది? ఆంధ్రప్రదేశ్. అడ్వాంటేజ్ ఇండియా ది స్టోరీ ఆఫ్ ఇండియన్ టెన్నిస్ పుస్తక రచయిత ఎవరు? అనింద్యా దత్త. బస్సులో కాంటాక్ట్లెస్ టికెటింగ్ సర్వీస్ కొరకు చాత్ర మొబైల్ యాప్ను ప్రారంభించిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఢిల్లీ. ఇది అండి మొత్తానికి మార్చి 2-3కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, నేను అడిగిన వాటికి సంబంధించిన క్వశ్చన్స్, వాటికి ఆన్సర్స్. మరి ఈ రోజు కరెంట్ అఫైర్స్లోకి మనము ఇప్పుడు వెళ్దాం. దీంట్లో మొదటగా చూసినట్లయితే అంతర్జాతీయ అంశాల్లో మనం చూసినట్లయితే ఫస్ట్ మయన్మార్లో సైన్యం కాల్పుల్లో 33 మంది దుర్మరణం అనే అంశం కనుక చూసినట్లయితే, మరి మయన్మార్లో గత కొంతకాలం చూసినట్లయితే అక్కడ సైనిక పాలనకు వ్యతిరేకంగా ఆందోళన అనేది ఈ రోజు రోజుకు ఎక్కువ కావడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా మార్చి 3 భద్రతా దళాలు జరిగినటువంటి కాల్పుల్లో దాదాపు 33 మంది మరణించినట్టు వెల్లడి కావడం జరిగింది. 2021 ఫిబ్రవరిలో ఆ దేశ అంటే మయన్మార్ అధ్యక్ష స్థానం నుంచి అంగసాన్ సూకిని ఈ పదవిచ్యుతురాలని చేసినప్పటి నుంచి అక్కడ ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 3 జరిగినటువంటి ఘటనలో 33 మంది మృతి చెందడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ మయన్మార్ సైనిక ప్రభుత్వానికి ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య ఒక సూచన చేయడం జరిగింది. హింసకు ముగింపు పలికి సమస్యను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఈ కూటమి మయన్మార్కు సూచించడం జరిగింది. మరి అదేవిధంగా మరి మయన్మార్లో జరుగుతున్నటువంటి పరిణామాలను వెలుగులోకి తెచ్చినందుకు ఒక జర్నలిస్టు దాదాపు జర్నలిస్టును ఈ మయన్మార్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. మరి వారి మీద ఈ ప్రజా భద్రత చట్టం కింద వారి మీద అభియోగాలు కూడా నమోదు చేయడం జరిగింది. దీంట్లో మొదటగా ప్రముఖంగా చూసినట్లయితే ఈ అసోసియేట్ ప్రెస్ జర్నలిస్ట్ అయినటువంటి తెయిన్ జూను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే భారత ప్రపంచం టాపిక్ కనుక మనం వచ్చినట్లయితే ఈ భారత నౌకాశ్రయంపై సైబర్ దాడి యత్నాల్లో చైనా. మనం నిన్న కూడా చెప్పుకున్నాం కాండి, మన అమెరికాకు చెందినటువంటి రికార్డెడ్ ఫ్యూచర్ అనే ఒక సంస్థ సైబర్ దాడులకు పాల్పడుతుందని. అదేవిధంగా మన 2020లో చూసినట్లయితే ఈ మన ఒక విద్యుత్ వ్యవస్థను కూడా విచ్ఛిన్నం చేయడం కోసం సైబర్ దాడులకు
అటాక్ చేసే ప్రయత్నం కూడా చేసింది మనం చెప్పుకున్నాం. మరి అందులో దాంతో పాటు మరి కంప్యూటర్లను కూడా హ్యాక్ చేయడం ద్వారా ఈ చైనా అనేది ఈ విధంగా పనిచేసింది అంటూ మరి రికార్డెడ్ ఫ్యూచర్ సంస్థ మరొక నివేదికను కూడా వెల్లడి చేయడం జరిగింది. మరి ఈ చైనా ప్రభుత్వం ఆధీనంలో పనిచేసేటువంటి రెడ్ ఎక్కువ అనే హ్యాకర్లు ఈ విషయంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని వెల్లడించడం జరిగింది. ఈ చైనా హ్యాకర్లు ఒక భారత నౌకాశ్రయం మధ్య ఇప్పటికీ చైనా హ్యాకర్లు అదేవిధంగా మన భారత నౌకాశ్రయం మధ్య ఇప్పటికీ సమాచారం నడుస్తుందని కూడా వారు వెల్లడించడం జరిగింది. మరి ఈ వ్యవహారం అనేది హ్యాండ్ షేక్ మాదిరిగా ఉందంటూ ఈ రికార్డెడ్ ఫ్యూచర్ సంస్థ నివేదికలో వెల్లడించింది. నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే మరి దీన్ని కూడా మరి నిన్న కూడా చెప్పుకున్నాం మనం, మరి చైనా అయితే ఈ దీన్ని ఈ రికార్డెడ్ ఫ్యూచర్ సంస్థ యొక్క నివేదికలను ఖండిస్తూ వస్తుంది. అందులో భాగంగా మరి ఈ విషయాన్ని కూడా ఖండించడం జరిగింది. మరి అదేవిధంగా కరోనా టీకా తయారీ సంస్థ అయినటువంటి భారత్ బయోటెక్ అదేవిధంగా సిరం ఇన్స్టిట్యూట్ల సైట్లను కూడా హ్యాక్ చేసినట్టు వచ్చినటువంటి వార్తను కూడా చైనా ఖండించింది. తమ అలాంటి పనులకు పాల్పడలేదని కూడా వెల్లడించడం జరిగింది. మనం భారత్ బయోటెక్ కనుక చూసినట్లయితే కోవాక్సిన్ రూపొందించినటువంటి భారత్ బయోటెక్ సంస్థ, మరి హైదరాబాద్ ఉన్నటువంటి భారత ప్రధాన కార్యాలయం ఉంది. దీనికి సంబంధించి అదేవిధంగా సిరం ఇన్స్టిట్యూట్ సైట్లను కూడా హ్యాక్ చేసేందుకు అది చైనా ప్రయత్నించిందంటూ వచ్చిన వార్తను కూడా చైనా ఖండించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత చూస్తే జాతీయ అంశాల టాపిక్లో కనుక వచ్చినట్లయితే పునరుత్పాదక ఇంధన ఒప్పందానికి కేబినెట్ ఆమోదం. ఈ పునరుత్పాదక ఇంధన సహకారం కోసం ఫ్రాన్స్తో భారత్ 2021 జనవరిలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. మరి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మార్చి 3 జరిగినటువంటి సమావేశంలో ఈ ఒప్పందాన్ని పరిశీలించింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని కనుక చూసినట్లయితే ఇరు దేశాలకు కూడా లబ్ధిదాయకమైనటువంటి రీతిలో పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ప్రాతిపదికన పునరుత్పాదక ఇంధన రంగంలో సహకరించుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూస్తే 2030 నాటికి ఈ పునరుత్పాదక ఇంధన రంగం ద్వారా దాదాపు 450 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలనేది ఇది ఈ ఒప్పందం యొక్క లక్ష్యం. నెక్స్ట్ అదే తర్వాత చూసినట్లయితే ఇతర రాష్ట్రాల సమాచారంలో కనుక మనం చూసినట్లయితే మరి పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంఘం అనేది ఒక ఆదేశాన్ని జారీ చేయడం జరిగింది. మరి అక్కడ ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోతో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాల హోల్డింగ్లను తొలగించాలని అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్రోల్ పంపుల యజమానులకు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించడం జరిగింది. మరి ఇది అంటే ఈ ఫోటో ఉండడం అనేది ఎన్నికల నియమావళికి విరుద్ధమని మరి పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంఘం అక్కడ ఆదేశించడం జరిగింది. దీనిపై ప్రతిపక్ష అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తృణమూల నేతలు ఎవరైంది, తృణమూల్ అంటే దీది మమతా బెనర్జీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్నికల సంఘాన్ని చూసి ఎన్నికల సంఘాన్ని కలిసి కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ ఫోటోలపై కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల సంఘం అనేది ఈ ఆదేశాలు జారీ చేసింది. నెక్స్ట్ చూస్తే కోర్టులు తీర్పుల అంశాలు కనుక మనం చూసినట్లయితే భిన్నాభిప్రాయం చెప్పడం దేశద్రోహం కాదు సుప్రీంకోర్టు అంటే ఒక మన టాపిక్ చూడొచ్చు. మరి ప్రభుత్వ అభిప్రాయానికి అసమ్మతి తెలిపినా లేదంటే దానికి భిన్నమైనది చెప్పినా కూడా అది దేశద్రోహం కిందికి రాదు అని సుప్రీంకోర్టు మార్చి 3 స్పష్టం చేయడం జరిగింది. ఈ 370 అధికరణ రద్దుపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు అయినటువంటి ఫరూక్ అబ్దుల్లా చేసినటువంటి వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయి అని ఒక దాఖలు చేసినటువంటి ప్రజా ప్రయోజన వాజ్యాన్ని అంటే పిల్ను ఈ సుప్రీంకోర్టు పిల్ల నేపథ్యంలో ఈ సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యను కూడా చేయడం జరిగింది. మరి ఇలాంటి దావా వేసినందుకు పిటిషన్దారులకు 50,000 జరిమానా కూడా విధిస్తూ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అదేవిధంగా జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడినటువంటి ధర్మాసనము తీర్పును వెలువరించింది. కశ్మీర్ చైనాకు అప్పగించాలంటూ ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారని ఇది దేశద్రోహం కిందకే వస్తుందని పేర్కొంటూ విశ్వగురు ఇండియా విజన్ ఆఫ్ సర్దార్ పటేల్ అనే సంస్థకు చెందినటువంటి రజత్ శర్మ నెహ్రూ శ్రీవత్సలు ఈ ప్రజా ప్రయోజన వాజ్యాన్ని వేయడం జరిగింది. మరి దీన్ని ఈ ఆరోపణను నిరూపించలేకపోవడంతో సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ చివరికి సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్య చేసింది అని చూసినట్లయితే ప్రభుత్వ అభిప్రాయానికి అసమ్మతి తెలిపినా కానీ లేదంటే దానికి భిన్నమైనది చెప్పినా కానీ అది దేశద్రోహం కాదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం చూడొచ్చు మనం ఇక్కడ. నెక్స్ట్ చూస్తే ఆర్థిక అంశాల్లో కనుక విషయం టాపిక్ కనుక చూసినట్టయితే ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ కు మరిన్ని అధికారాలు.
ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ నిబంధనలు 2017కి కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు చేస్తూ ఈ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి అంబుడ్స్మెన్ యంత్రాంగం పనితీరును మెరుగుపరిచి తక్కువ ఖర్చుతో నిష్పాక్షికంగా బీమా సేవల్లో ఉన్న లోపాలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేందుకు ఈ సవరణలు తీసుకొచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించడం జరిగింది. మరి దీనికి సంబంధించి అంబుడ్స్మెన్ కు సంబంధించిన టాపిక్ కూడా మనం దీంట్లో ఉంది, చూసుకోవచ్చు. ఈ పాలసీదారులు ఎలక్ట్రానిక్ విధానంలో అంబుడ్స్మెన్ కు ఫిర్యాదు చేయవచ్చు. తమ ఫిర్యాదు ఏ స్థాయిలో ఉందో చూసుకోవడానికి వీలుగా ఈ కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. మరి అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టడానికి కూడా అంబుడ్స్మెన్ కు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అంబుడ్స్మెన్ స్థానం ఖాళీగా ఉంటే దాని బాధ్యతలను మరో అంబుడ్స్మెన్ కు అదనంగా అప్పగించి కేసులను కూడా విచారించే అధికారాన్ని కల్పించారు. మరి అంబుడ్స్మెన్ గా ఎంపికైనటువంటి వ్యక్తి విధి నిర్వహణలో స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరించడానికి తగిన భద్రతా ప్రమాణాలను కూడా నెలకొల్పడం జరిగింది. అంబుడ్స్మెన్ ఎంపిక కమిటీలో వినియోగదారులు, బీమా రంగంలో పాలసీదారుల కోసం పోరాడేటువంటి ప్రామాణిక వ్యక్తులకు కూడా స్థానం కల్పించారు. మరి ఇప్పటి వరకు అంబుడ్స్మెన్ పరిపాలన వ్యవహారాలు చూస్తూ వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ ఇన్సూరెన్స్ పేరును ఇప్పుడు కౌన్సిల్ ఫర్ ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ గా మార్చడం జరిగింది. ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉండేది, దీని పేరుని ఇప్పుడు కౌన్సిల్ ఫర్ ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ గా మార్చడం జరిగింది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయం కనుక చూసినట్లయితే అంతరిక్షంలో స్టార్ హోటల్ నిర్మించేందుకు ఆర్బిటల్ అసెంబ్లీ అనే సంస్థ సిద్ధం కావడం జరుగుతుంది. మరి భూమికి 2000 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండే కక్షను భూ నిమ్న కక్ష అని అంటారు. మరి ఈ కక్షలోనే అమెరికా, జపాన్, రష్యా, యూరప్, కెనడా ఈ దేశాలు కలిసి అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. మరి ఈ కేంద్రానికి దగ్గరలోనే ఒక హోటల్ నిర్మించాలని ఆర్బిటల్ అసెంబ్లీ అనే సంస్థ నిర్ణయించడం జరిగింది. మరి ఈ హోటల్ను 2025లో నిర్మాణాన్ని ప్రారంభించి 2027 నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ వెల్లడించడం జరిగింది. మరి ఈ ఖగోళ హోటల్లో స్పా, సినిమా హాల్, అదేవిధంగా జిమ్, లైబ్రరీ, ఇతర అన్ని హోటల్లో ఉండే మాదిరిగానే అన్ని సౌకర్యాలు కూడా కల్పించనున్నారు. అదేవిధంగా అంతరిక్షం నుంచి భూమిని చూసే విధంగా కూడా లాంజులు, అదేవిధంగా 400 మందికి సరిపడేటువంటి గదులు కూడా ఉండనున్నాయి. మరి అదేవిధంగా అక్కడ స్టాఫ్ కు సంబంధించి కూడా ఉండడానికి కూడా ప్రత్యేకంగా క్వార్టర్స్ కూడా నిర్మించనున్నారు. అంతరిక్షంలో వేలాడుతూ తిరుగుతూ ఉండే ఈ హోటల్ ప్రతి 90 నిమిషాలకు ఒక భ్రమణాన్ని పూర్తి చేస్తుంది, అంటే గంటన్నరకు ఒక భ్రమణాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. మరి కృత్రిమంగా భూమి ఆకర్ష శక్తిని సృష్టిస్తామని కూడా ఈ సంస్థ వెల్లడించడం జరిగింది. ఇది చంద్రుడిపై, అంటే ఈ కృత్రిమంగా సృష్టించేటువంటి భూమి ఆకర్షణ శక్తి అనేది చంద్రుడిపై ఉండేటువంటి భూమి ఆకర్షణ శక్తితో సమానంగా ఉంటుంది. మరి ఈ హోటల్లో 2021 మీటర్ల విస్తీర్ణంలో ఉండే గదుల్ని కొనుగోలు చేసి వ్యక్తిగత గెస్ట్ హౌస్ గా మార్చుకోవచ్చు అని కూడా ఆర్బిటల్ అసెంబ్లీ వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ చూస్తే మానవ వ్యర్థాల శుద్ధితో కృత్రిమ ప్రకృతి విధానమే మేలు. మానవ వ్యర్థాల శుద్ధికి ప్రకృతి వనరులను వినియోగించుకునే ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుందని HCU, అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అదేవిధంగా UK ప్రొఫెసర్ల బృందం యొక్క సంయుక్త అధ్యయనంలో వెల్లడి కావడం జరిగింది. మరి HCU ఆర్థిక శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ ప్రజ్ఞా పారమిత మిశ్రా, అదేవిధంగా పరిశోధక విద్యార్థి అయినటువంటి కె వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ పరిశోధన చేపట్టడం జరిగింది. మరి దీనికి UKలో ఉన్నటువంటి బాంగోర్, అదేవిధంగా క్రేన్ఫీల్డ్, దార్హం, గ్లౌజెస్టర్ షైర్ యూనివర్సిటీలు, మరి హైదరాబాద్ లో తార్నాకలో ఉన్నటువంటి దక్షిణాసియా స్వచ్ఛ నీటి ప్రణాళిక వ్యవస్థలు కూడా సహకారం అందించడం జరిగింది. మరి మానవ వ్యర్థాలకు సరైన పద్ధతిలో, వ్యర్థాలను సరైనటువంటి పద్ధతిలో పారవేస్తే మనిషి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో జీవించవచ్చని, వ్యర్థాలను నిర్మూలించే వ్యవస్థ ప్రకృతిలో సహజంగా సహజసిద్ధంగానే ఉందని, అయితే ఇది నిర్లక్ష్యానికి గురై ప్రస్తుతం ఈ యొక్క కాంక్రీట్ వ్యవస్థలు పుట్టుకొచ్చాయని, ఇందుకోసం ప్రతి దేశం కూడా భారీగానే ఖర్చు చేయాల్సి వస్తుందని ఈ యొక్క అధ్యయనంలో వెల్లడుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 48 నగరాలు పట్టణాల సమాచారాన్ని విశ్లేషించి దేశంలోని ఆగ్రా, బికనేర్, జైపూర్, అహ్మద్, శ్రీకాకుళం, గ్వాలియర్, ఢిల్లీ, నాసిక్, పట్నా వంటి తదితర నగరాల్లో కూడా దీనికి సంబంధించి అధ్యయనం చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత చూస్తే ట్రూ కాలర్స్ నుంచి వ్యక్తిగత భద్రతా యాప్ గార్డియన్స్. మరి మనకు ఫోన్ చేసే వాళ్ళు ఎవరో గుర్తించేందుకు ఉపయోగపడేటువంటి యాప్ ట్రూ కాలర్. మరి వ్యక్తిగత భద్రత కోసము గార్డియన్స్ పేరుతో ఒక కొత్త యాప్ను తీసుకు అందుబాటులోకి తేవడం జరిగింది. మరి ఈ యాప్ను కూడా ఫ్రీగా వినియోగించుకోవచ్చు, దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
నెక్స్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ అంశాలకు వచ్చిన కనుక మనం చూసినట్టయితే కడప స్టీల్ ప్లాంట్ కు 3,148 ఎకరాల కేటాయింపు. మరి ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసము 3,148.68 ఎకరాలను కేటాయిస్తూ రెవెన్యూ శాఖ 2021 మార్చి 3 ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. జమ్మలమడుగు మండలం పెద్ద నండూరులో ఈ భూమిని ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ పేరిట కేటాయించడం జరిగింది. ఎకరాకు మార్కెట్ విలువను 1,65,000గా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా వల్లూరు మండలం అంబవరంలో 93.99 ఎకరాలు, తర్వాత సీకే దిన్నె మండలం కుప్పర్తిలో 598.58 ఎకరాలను కూడా మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఉచితంగా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామంలో 165.34 ఎకరాలను ఏపీ మారిటైమ్ బోర్డు కార్యకలాపాల కోసం కూడా కేటాయించడం జరిగింది. నెక్స్ట్ చూస్తే పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం విశాఖకు తరలింపు. మరి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు సంబంధించి విజయవాడలో 13.80 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టినటువంటి కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వము విశాఖపట్నానికి తరలించనున్నది. దీన్ని మొదట విజయవాడలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయడం జరిగింది. అందుకు అనుమతులు కూడా మంజూరై కావడం జరిగింది. కానీ విశాఖపట్నంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలంలో నిర్మించాలంటూ హోంశాఖ 3 మార్చి పాలన అనుమతులు మంజూరు చేయడం జరిగింది. మరి ఈ వ్యవహారంలో భవిష్యత్తులో న్యాయపరమైనటువంటి చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాలని డీజీపీకి సూచించడం కూడా జరిగింది. మరి ఇప్పటికే 3 రాజధానుల అంశంపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ అనేది ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పరిపాలనా రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖపట్నానికి ఇప్పుడు కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని తరలించే అంశం అనేది చర్చనీయాంశంగా మారింది. నెక్స్ట్ తర్వాత చూస్తే పులివెందుల పుంగనూరు తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో రోడ్లకు 412.51 కోట్లు. మరి కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెందుల, అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని పుంగనూరు తంబళ్లపల్లి నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల పనుల కోసము 412.51 కోట్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత టాపిక్ కనుక చూసినట్లయితే 6.75 కోట్లతో 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు. మరి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు, పోలీస్ అధికారుల కోసము 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం జరిగింది. నెక్స్ట్ కార్యదర్శులకే వీధి దీపాల నిర్వహణ బాధ్యత. మరి పల్లెల్లో ఎల్ఈడి వీధి దీపాల నిర్వహణ బాధ్యతను గ్రామ సచివాలయాలకే అప్పగించడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఈ బాధ్యతను ఇంధన సామర్థ్య సేవల సంస్థ, అదేవిధంగా పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థలు చేపట్టేవి. ఇప్పుడు వాటి నుంచి ఈ గ్రామ సచివాలయాలకు ఈ బాధ్యతను బదిలీ చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత అంశం కనుక చూస్తే తెలంగాణ అంశాల టాపిక్లు కనుక మనం చూసినట్టయితే కోచ్ ఫ్యాక్టరీకి అవకాశం లేదు రైల్వే శాఖ. మరి దేశంలో కొత్త కోచ్ ఫ్యాక్టరీలు అవసరమే లేదని కేంద్ర రైల్వే శాఖ స్పష్టం చేయడం జరిగింది. అందువల్ల తెలంగాణలో కొత్త కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశమే లేదని కూడా కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. మరి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో చెప్పినటువంటి రైల్వే హామీల అమలు గురించి సామాజిక కార్యకర్త అయినటువంటి ఇనగంటి రవికుమార్ ఆర్టీఐ యాక్ట్ కింద అడిగినటువంటి ప్రశ్నకు రైల్వే శాఖ ఈ మేరకు సమాధానాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే సీఎం కేసీఆర్ పిఆర్ఓ విజయ్ కుమార్ రాజీనామా. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ప్రజా సంబంధాల అధికారి అంటే పిఆర్ఓ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఘటిక విజయ్ కుమార్ తన ఉద్యోగానికి 2021 మార్చి 3 రాజీనామా చేయడం జరిగింది. తన యొక్క వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ కుమార్ ఫేస్బుక్ లో వెల్లడించడం జరిగింది. మరి తనకు ఈ అవకాశం ఇచ్చి గొప్ప అవకాశం కల్పించినందుకు ఆయన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు కూడా తెలపడం జరిగింది. మరి అదేవిధంగా పిఆర్ఓతో పాటు ట్రాన్స్కో జనరల్ మేనేజర్ గా ఉన్నటువంటి పదవికి కూడా విజయ్ కుమార్ రాజీనామా చేయడం జరిగింది. మరి విజయ్ కుమార్ నేపథ్యం కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇతను వరంగల్ జిల్లా నెక్కొండకు చెందినవారు. మరి మొదట ఒక కంట్రిబ్యూటర్ తన ప్రస్థానాన్ని ప్రారంభించి తర్వాత టీ న్యూస్ వంటి ఛానల్లో కూడా పనిచేసి తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసి ఆ తర్వాత 2014 జూన్లో అంటే రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కు పిఆర్ఓగా నియమితులు కావడం జరిగింది. మరి అంటే దీంట్లో తర్వాత అంశం అంటే ఇప్పుడు ఇతను పిఆర్ఓగా పనిచేస్తూనే ట్రాన్స్కోలో జిఎం పదవికి కూడా ఎంపిక కావడం జరిగింది. మరి ఆ ఈ ట్రాన్స్కో జిఎం పదవికి ఎంపిక చేసే సందర్భంలో దానికి సంబంధించినటువంటి నియామకం కోసం రూపొందించినటువంటి నిబంధనలు కూడా కేవలం ఇతనే ఎంపిక అయ్యే విధంగా నోటిఫికేషన్ కూడా ఇచ్చారని అప్పట్లో విమర్శలు కూడా రావడం జరిగింది.
మరి ఏదేమైనప్పటికీ ఈ రెండు పదవుల్లోనూ నిర్వహిస్తూ కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి విజయ్ కుమార్ ఇప్పుడు అకస్మాత్తుగా ఈ రాజీనామా చేయడం అనేది కాస్త చర్చనీయాంశంగా జరిగింది. రాజకీయపరమైనటువంటి విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. నెక్స్ట్ చూస్తే కరోనా అంశాలు కనుక వచ్చిన చూసినట్లయితే 24/7 కోవిడ్ వ్యాక్సినేషన్. మరి కరోనా టీకా కోసం దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో 60 ఏళ్లు పైబడినటువంటి వృద్ధుల రద్దీ పెరగడంతో ఈ టీకా వేసేటువంటి సమయ పరిమితిని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి 24 గంటల్లో ఎప్పుడైనా తమకు అనుకూలమైన సమయంలో కోవిడ్ టీకా తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించడం జరిగింది. మరి అంటే దీని ప్రకారం ఇప్పుడు అంటే ఎప్పుడు 24/7 ఎప్పుడైనా కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూస్తే మరి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఈ కోవిడ్ టీకాను తీసుకోవడం జరిగింది. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్లో ఆయన కోవిడ్ టీకాను వేసుకున్నారు. అదేవిధంగా 3 మార్చి కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్, అదేవిధంగా గోవా సీఎం ప్రమోద్ సావంత్లు కూడా ఈ కోవిడ్ టీకాను వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూస్తే కరోనా అంశానికి సంబంధించి మరొక టాపిక్ కనుక చూసినట్లయితే గుండె తీరుపై కరోనా వైరస్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న విషయమే కొత్త విషయాలు వెలుగు చూశాయి. కొందరు కోవిడ్ బాధితుల హృదయ రక్త ప్రసరణ సామర్థ్యం తగ్గుతుండడం పట్ల వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధన సాగించడం జరిగింది. మరి గుండె కణజాలంపై కోవిడ్ ప్రభావం చూపుతుందని, తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుందని, దీంతో ఆ కణాలు మృతి చెంది కండరాలు కుచించుకుపోతున్నాయని కూడా ఈ శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఇది అండి మొత్తానికి ఈరోజు కరెంట్ అఫైర్స్. మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ బిట్స్ కనుక మనం చూసినట్లయితే వీటికి సంబంధించి మీరు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి, ఆన్సర్ చేసే ప్రయత్నం. మరి వీటికి సంబంధించి ఆన్సర్స్ నేను రేపటి మరి రేపటి క్లాసులో ముందుగా ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఈరోజు 4th మార్చికి సంబంధించి మనం క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం డిజిటల్ ప్లాట్ఫామ్లు 8 గంటల లోపు అవసరమైన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. 1 12 గంటలు, 2 24 గంటలు, 3 48 గంటలు, 4 72 గంటలు. నెక్స్ట్ సిటీ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? 1 హోంశాఖ, 2 గృహ పట్టణ వ్యవహారాల శాఖ, 3 ఎలక్ట్రానిక్స్ అండ్ IT శాఖ, 4 విద్యాశాఖ. నెక్స్ట్ 3rd క్వశ్చన్, మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అంచనా ప్రకారం 2021-22లో భారత GDP వృద్ధి రేటు ఎంత? 1 7.5%, 2 9.5%, 3 13.5%, 4 15%. నెక్స్ట్ 4th క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే 4వ స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర జలశక్తి శాఖ ఎన్ని ప్రాంతాలను ఎంపిక చేసింది? 1 4 ప్రాంతాలు, 2 8 ప్రాంతాలు, 3 12 ప్రాంతాలు, 4 16 ప్రాంతాలు. నెక్స్ట్ 4th క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ప్రకారము 2020లో ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ వ్యయం చేసిన దేశం ఏది? 1 చైనా, 2 అమెరికా, 3 రష్యా, 4 UK. నెక్స్ట్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 1 ముంబై, 2 అహ్మదాబాద్, 3 కొచ్చిన్, 4 చెన్నై. 17,000 సంవత్సరాల క్రితం నాటి ఆదిమ కళాకారుల చారిత్రక చిత్రలేఖనం ఇటీవల ఏ దేశంలో గుర్తించబడింది? 1 చైనా, 2 ఆస్ట్రేలియా, 3 ఇండియా, 4 గ్రీస్. ఇది అండి మొత్తానికి ఈరోజు 4th మార్చి 2021 మార్చి 4th కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. మరి వీటికి సంబంధించి ఆన్సర్ కూడా మీరు చేసే ప్రయత్నం అయితే కామెంట్ రూపంలో చేయండి. మరి రేపటి కరెంట్ అఫైర్స్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. మరి ఈ కరెంట్ అఫైర్స్ అనేటివి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తో పాటు జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి, కాబట్టి మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్.